తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ అయిందనడానికి ఆధారాలున్నాయా అని వైసీపీ నేతలు అడుగుతున్నారు. తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఇఆర్ డైరీ సంస్థ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ చేయబడిందని ఇప్పటికే ప్రసిద్ధ ఎన్డీడీబీ ల్యాబ్ నిర్ధారించింది. ఇప్పుడు ఆ సంస్థ ముమ్మాటికి కల్తీ నెయ్యే సరఫరా చేసిందని, దాని వెనక ఒక నెయ్యి మాఫియానే ఉందనడానికి మరో బలమైన ఆధారం బయటకొచ్చింది. ఇప్పుడు అదేంటో చూద్దాం. నెయ్యి విషయంలో ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఏఆర్ డైరీ కార్యకలాపాలపై ఆరా తీసింది. కల్తీ నెయ్యి వాడారని చెబుతున్న జూన్ జులై నెలల్లో ఆ డైరీకి వెళ్లిన ట్యాంకర్లు, వాటి ఇన్వాయిస్ నంబర్లు, ఏ టోల్గేట్ల ద్వారా ట్యాంకర్లు ప్రయాణించాయనే దానిపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ విచారణ జరిపింది. ఇందుకు సంబంధించి వివరాలన్నీ అధ్యయనం చేసి ప్రభుత్వం ఒక నివేదిక అందించింది. ఆ నివేదిక చూశాక అప్పటి టీటీడీ పాలక మండలి పెద్దలతో కుమ్మక్కై శ్రీవారి ప్రసాదాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారనడానికి ఖచ్చితమైన ఆధారాలు బయటపడ్డాయి. ఆ నివేదిక సారాంశమేంటంటే, అసలు ఏఆర్ డైరీ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు, అయినా ఆ డైరీకి 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టులను అడ్డగోలుగా ఎందుకిచ్చారన్నది జగన్ కే తెలియాలి. పైగా కాంట్రాక్ట్ ఈ డైరీకే దక్కేలా అనేక నిబంధనలను మార్చారు. మరి కాంట్రాక్ట్ దక్కించుకున్న డైరీ నెయ్యిని సప్లై చేయాలి కదా. అందుకని ఏఆర్ డైరీ పెనమలూరు మండలం పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీ నుంచి నెయ్యి కొని దాన్ని టీటీడీకి పంపించింది. అంటే ఆ నెయ్యిని వైష్ణవి డైరీ తయారు చేసిందని అనుకుంటున్నారు కదా. కానీ ఆ డైరీకి కూడా అంత సీన్ లేదంట. అందుకని ఎక్కడో ఉత్తరాఖండ్ రూర్కీలో భోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి నెయ్యి తెప్పించుకుంది. మీకు అర్థమైంది కదా, తిరుపతికి 2,300 కిలోమీటర్ల దూరంలో నెయ్యి మాఫియాకి పేరుగాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ జిల్లాలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డైరీలో తయారైన నెయ్యిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీ కొంటోంది. దాన్ని తమిళనాడు రాష్ట్రం దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీకి అమ్ముతోంది. వైష్ణవి డైరీ నుంచి కొన్న ఆ నెయ్యినే ఏఆర్ డైరీ టీటీడీకి పంపిస్తోంది. అంటే మొత్తం దాదాపు 3,300 కిలోమీటర్లు తిరిగి ఆ నెయ్యి టీటీడీని చేరుతోంది. నిబంధనల ప్రకారం తిరుమలకు 800 కిలోమీటర్ల లోపున్న డైరీల నుంచే నెయ్యి తెప్పించాలి. కానీ ఇక్కడ ఆ రూల్ పక్కన పెట్టారు. జూన్ జులై నెలల్లో ఈ 3 కంపెనీల మధ్య జరిగిన లావాదేవీల ప్రకారం భోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీ సగటున కిలో నెయ్యి 355 రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ రేటుకి కొన్న తర్వాత 1,000 కిలోమీటర్ల రవాణా ఖర్చులను కలుపుకుని దానికి లాభాలను జత చేసి ఎవరికైనా అమ్మాలి. కానీ ఉత్తరాఖండ్లో కిలో 355 రూపాయలకు కొన్న నెయ్యిని వైష్ణవి డైరీ కేవలం 318.57 అంటే 36.43 రూపాయల నష్టానికి ఏఆర్ డైరీకి అమ్ముతోంది. వైష్ణవి డైరీ నుంచి కిలో 318.57కి కొన్న నెయ్యిని ఏఆర్ డైరీ కేవలం 1.23 రూపాయలు లాభం మాత్రమే వేసుకుని టీటీడీకి సరఫరా చేసింది. జగన్ మీద భక్తి కొద్దీ ఏఆర్ డైరీ చాలా తక్కువ లాభానికి నెయ్యి సరఫరా చేసిందిలే అనుకుందాం. కానీ కిలోకి 36.43 రూపాయల నష్టాన్ని, అంటే 10 లక్షల కిలోల నెయ్యికి 3,64 లక్షల రూపాయల నష్టాన్ని భరించాల్సిన అవసరం వైష్ణవి డైరీకి ఏమొచ్చింది చెప్పండి. ఇక్కడే అసలు మతలాబుంది. నెయ్యి కల్తీ గురించి అవగాహన ఉన్నవారు ఇలా చెబుతున్నారు. ఉదాహరణకు ఒక కల్తీ నెయ్యిని వ్యాపారి 400 రూపాయలకు కొన్నాడనుకుందాం. దానికి 1 కిలో లాట్, చేపల నూనె, గొడ్డు కొవ్వు లాంటివి కలిపాడు. వీటి ధర 50 లేదా 75 మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువలో ఎక్కువ 475 రూపాయలకు 2 కిలోల నెయ్యి తయారైంది. అప్పుడు కిలో నెయ్యి 238 రూపాయలు పడింది. అంటే కిలో మీద 162 రూపాయల లాభం అన్నమాట. 400కు కొన్న నెయ్యి మీదే 162 రూపాయల లాభం వస్తే వైష్ణవి డైరీ 355కే కొంటోంది. ఈ లెక్కన కల్తీ చేస్తే కిలో 215కే అమ్మొచ్చు. కానీ ఏఆర్ డైరీకి 318.57కు అమ్ముతోంది. అంటే కిలో మీద సుమారు 104 రూపాయల లాభం. కాబట్టి నెయ్యిని కల్తీ చేశారన్నది పక్కగా నిర్ధారణ అయినట్టే కదా. ఏమంటారు, కాకపోతే నెయ్యిని భోలేబాబా డైరీలోనే కల్తీ చేశారా, లేక వైష్ణవి డైరీకి వచ్చాక కల్తీ చేశారా, అదీ కాకపోతే ఏఆర్ డైరీకి వెళ్ళాక కల్తీ చేసి టీటీడీకి పంపించారా అన్నది తేల్చాలి. ఇంకో విషయం ఏంటంటే, భోలేబాబా డైరీలో డైరెక్టర్లుగా ఉన్న పోమిల్ జైన్, విపిన్ జైన్ అనబడే వాళ్లు 2024 జనవరి 18న వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా చేరారు.
ఆ తర్వాత 2024 మార్చి 12 నిర్వహించే టెండర్లలో ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకొని చేసినట్టుగా లేదు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి.